తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధానమైన ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంది అంటే అంటే ఎవరికైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న వాళ్ళకైనా సరే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా విజయవాడ అలాగే హైదరాబాద్ మధ్య ట్రాన్స్పోర్టేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా కీలకం ఈ రవాణా వల్ల ప్రభుత్వానికి చాలా రకరకాల మార్గాల్లో ఆదాయాలు పెరుగుతాయి అలాగే పూర్తిగా హైవే కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది టోల్ గేట్ల ద్వారా వచ్చే ఆదాయం కానివ్వండి హైవే మీద ఉండే స్టాల్స్ దుకాణాలు లేదంటే హైవేల మీద ఉండే రెస్టారెంట్లు డాబాలు ఇవన్నీ పూర్తి ఆదాయ మార్గాలే ఒక రకంగా అయితే ఇటువంటి నేపథ్యంలో హైవేని మరింత అభివృద్ధి చేసేందుకు అలాగే ఈ రాకపోకలు మరింత సులభతరం అయ్యేందుకు కూడా హైదరాబాద్ టు విజయవాడ మధ్య హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేందుకు ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు హై స్పీడ్ రైళ్లు నడపబోతున్నాము అతి త్వరలో అని చెప్పి ఆయన చేసిన ప్రకటన ఒక రకంగా ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంతోషాన్ని ఇచ్చే అంశమే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఈ కరోనా సిచ్యువేషన్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో హైదరాబాద్ టు విజయవాడ లా రాకపోకలకు అనేది చాలా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈ హై స్పీడ్ రైలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా వేగవంతంగా రాకపోకలు జరిగే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అలాగే హైవే కూడా పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇంకా మరింత డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఈ ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే రెండు రాష్ట్రాల మధ్య కూడా సత్సంబంధాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇంటర్సిటీ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చూస్తే విశాఖ టు విజయవాడ ఇంటర్సిటీ ట్రైన్స్ తిరుగుతున్నాయి ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని జన్భూమి ఎక్స్ప్రెస్ అని సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ అంటే రెండు రాష్ట్రాలను రెండు స్టేట్లను కలుపుతూ హై స్పీడ్ రైళ్ళు తిరగడం అంటే ఒక రకంగా లోకల్ ట్రైన్స్ లెక్క లోకల్ ట్రైన్స్ ఎంత వేగంగా తిరుగుతూ వస్తూ ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఇబ్బంది ఉండదు విజయవాడ వెళ్ళాలన్నా మామూలుగా ఆన్ రోడ్డు మీద వెళ్ళినా ఒక మూడున్నర నుంచి నాలుగు గంటల జర్నీ పడుతుంది అదే రైల్ రైలు అయితే రెండు రెండున్నర గంటలు అదే హై స్పీడ్ రైల్ అయితే ఒక రెండు టూ అవర్స్ లో లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా చేరుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట ఒక రకంగా ఇది ప్రజలకు అలాగే నిత్యం హైదరాబాద్ నుంచి విజయవాడ రాకపోకలు సాగించే వాళ్ళకి ఇది ఒక అతిపెద్ద శుభవార్త ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్న టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మళ్ళీ ఇరు రాష్ట్రాల ప్రజలకు పెద్ద గ్యాప్ లేకుండా కలుపుకుపోయే నిర్ణయం అయితే తీసుకున్నారు కేటీఆర్ గారి ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఇప్పుడు చాలామంది నిపుణులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి